తానేంటో నిరూపించింది సమంత. డిజిటల్ ఎంట్రీతో దుమ్ము రేపింది. ఫార్మాట్ ఏదైనా తాను కాలు పెడితే కనకవర్షమే అంటూ రుజువు చేసింది. సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా సమంత నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేశారు. లేడీ ఉగ్రవాదిగా ఆమె డిజిటల్ స్క్రీన్పై అద్భుతం చేశారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో సమంత నటనకు బాలీవుడ్ సైతం ఫిదా అవడం జరిగింది. ఎటువంటి ఎమోషన్స్ లేని అమ్మాయిగా సమంత చాలా సహజంగా నటించారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సూపర్ సక్సెస్ నేపథ్యంలో ప్రధాన పాత్రలు చేసిన మనోజ్ బాజ్ పై సమంత రెమ్యునరేషన్స్ పై కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం మనోజ్ బాజ్ పై సమంతలకు భారీ మొత్తంలో పారితోషికం చెల్లించారనేది ఈ వార్తల సారాంశం. ఫ్యామిలీ మ్యాన్ మొదటి సిరీస్తో పాటు ప్రస్తుత సిరీస్లో కూడా నటించిన మనోజ్కి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని, ఇక సమంతకు అందులో సగం అంటే 5 కోట్లు ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ పుకార్లలో ఎటువంటి నిజం లేదని, వీరికి ప్రైమ్ చెల్లించిన రెమ్యునరేషన్స్ ఇవేనంటూ ఓ ప్రముఖ మ్యాగజైన్ కథనం విడుదల చేసింది. ఇక ఈ మ్యాగజైన్ కథనం ప్రకారం మనోజ్ బాజ్ పైకి జరుగుతున్న ప్రచారంలో 4వ వంతు అంటే 2.5 కోట్లు ఇచ్చారట. ఒకవేళ ఇదే నిజమైతే చాలా తక్కువ రెమ్యునరేషన్కే సమంత ఈ ప్రాజెక్ట్ చేసినట్లు. మరోవైపు ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్పై వివాదం అలానే కొనసాగుతోంది. తమిళులు తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఈ సిరీస్ ఉందంటూ పెద్ద ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ విడుదల నుండే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఇక తమిళులు సమంత పాత్రను పూర్తిగా వ్యతిరేకించారు. తమిళ సీనియర్ నటులతో పాటు ప్రభుత్వ పెద్దలు ఈ సిరీస్ ప్రసారం ఆపేయాలని ప్రైమ్ను హెచ్చరించడం కూడా జరిగింది. కాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ నందు హీరోయిన్ ప్రేమని కూడా కీలక రోల్ని పోషించారు. వివాదాల సంగతి ఎలా ఉన్నా ప్రైమ్లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ విశేష ఆదరణ దక్కించుకుంటోంది.